మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ప్రవేశాల కోసం లక్కీ డిప్. 2018-19 విద్యా సంవత్సరానికి గాను స్థానిక మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశాల కోసం గురువారం లక్కీ డిప్ నిర్వహించారు. 5వ తరగతిలో 80 సీట్లకు గాను సుమారు 368 దరఖాస్తులు రాగా 80 సీట్లకు ఆర్డీఓ వెంకటాచారి, ప్రిన్సిపాల్ ఎండి మునిరుద్దీన్లు లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు. అలాగే 6, 7, 8, 9 తరగతులలో ఖాళీలకు గాను లక్కీ డిప్ ద్వారా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వెంకటాచారి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడానికి గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రవేశాలలో ఎటువంటి రికమెండేషన్లు, రాజకీయ ఒత్తిడి లేకుండా పారదర్శకంగా ఉండటానికి గాను లక్కీ డిప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. గురుకుల పాఠశాలలో ఉన్న సీట్ల కంటే అధికంగా దరఖాస్తులు రావడంతో ఈ డ్రా పద్ధతిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని ఎస్ఎల్బిసి, దేవరకొండ, మిర్యాలగూడ, నక్రేకల్, నిడమనూరు గురుకుల పాఠశాలలో ఈ లక్కీ డిప్ తీస్తున్నట్లు తెలిపారు. డ్రాలో సీట్లు పొందిన వారు ఈ నెల 11 లోపల తగిన ధ్రువపత్రాలను సమర్పించి ప్రవేశాలు పొందాలని కోరారు. 11 లోపల ప్రవేశాలు పొందని వారి స్థానంలో మళ్లీ డ్రా తీసి ఇతరులకు అవకాశం కల్పిస్తామన్నారు. తెలంగాణ ముస్లిం మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ తరఫున నల్గొండ, అదేవిధంగా మిగతా 5 ప్రాంతాల్లో కూడా 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మరి ముఖ్యంగా ఉన్నటువంటి సీట్ల కన్నా ఎక్కువ అప్లికేషన్లు రావడం వల్ల మరి సీట్ల వరకు ఆయా కేటగిరీని బట్టి లక్కీ డిప్ ద్వారా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ చేయడము జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈరోజు నల్గొండ ముస్లిం మైనారిటీ స్కూల్ గర్ల్స్ దానికి ఆర్డీఓ నల్గొండకు నన్ను స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ గారు అపాయింట్ చేయడం జరిగింది. మిగతా ప్రాంతాల్లో కూడా జిల్లా అధికారులని అపాయింట్ చేయడం జరుగుతుంది. మరి ఒక్కొక్క కేటగిరీలో అంటే ఒక్కొక్క క్లాసులో 5 నుంచి 9 వరకు 80 సీట్లు, దాంట్లో 75% మైనారిటీస్కు, అదేవిధంగా 25% నాన్ మైనారిటీస్కు. మైనారిటీస్లలో కూడా మరి ముస్లింలకు అధిక శాతము, అదేవిధంగా క్రిస్టియన్లకు, సిక్కులకు, బౌద్ధులకు, పారసీలకు, ఈ రకంగా మైనారిటీలు ఒక వర్గము. నాన్ మైనారిటీలకు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వాళ్ళకు కూడా కొన్ని సీట్లు కేటాయించడం జరిగింది. మరి ఈరోజు ముస్లిం మైనారిటీ స్కూల్లో 5వ తరగతి సంబంధించి మరి మొట్టమొదటిసారిగా లక్కీ డిప్ ద్వారా 51 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో 74 అప్లికేషన్లు రావడం జరిగింది. ఇదే ప్రక్రియలో మరి క్రిస్టియన్స్కి సంబంధించి 5 సీట్లు ఉన్నాయి, కానీ 2 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. సో వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా ఓసీ వర్గాలలో చాలా వరకు 200 పైచిలకు అప్లికేషన్లు వచ్చినాయి, కానీ అక్కడ ఉన్న 20 సీట్లు వీటిని కూడా లక్కీ డిప్ ద్వారా తీసేసి వారికి అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మా తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో లక్కీ డిప్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకి లక్కీ డిప్ ద్వారా సీట్లు అలాట్ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారి చే రిప్రజెంట్ చేయబడిన ఆర్డీఓ వెంకటాచార్య గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది ఇలాగే కాకుండా ఇంతకుముందు సార్ చెప్పినట్టు విల్లింగ్నెస్ కనుక ఉంటే, అంటే పేరెంట్స్ కనుక ఒకవేళ యాక్సెప్ట్ అవుతే వీఆర్ రెడీ టు సెండ్ దెమ్ టు అదర్ స్కూల్స్ ఆఫ్ ఎస్వెల్ డిస్టిక్. ఎస్వెల్ డిస్టిక్ అంటే సూర్యాపేట, భువనగిరి ఈ జిల్లాల్లో కూడా కొన్ని స్కూల్స్లో మీ సీట్స్ మిగిలితే వాళ్ళని అడ్జస్ట్ చేయడానికి రెడీగా ఛాన్స్ ఉంటుందండి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.